నరసరావుపేట పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను ఎస్ఏ రబ్బాని వాకప్ చేయగా వారి వద్ద నాటుసారా కలిగి ఉండటంతో వారిని వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగిందని టూటన్సీఐఎస్ వెంకట్రావు మీడియా సమావేశంలో తెలిపారు. వీరు సాతులూరు ప్రాంతంలో తయారు చేసి నరసరావుపేట పట్టణంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. అయితే వీరి వద్ద నుంచి 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చిలకలూరుపేట బ్రిడ్జి కింద ఒక 4 వ్యక్తులు అనుమానాస్పదంగా నాటు సారాయిని కలిగి ఉండగా ఒక 30 లీటర్ల నాటు సారాయిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు సాతులూరు గ్రామం నుంచి తీసుకొచ్చి నర్సాపేట పట్టణంలో ఎక్కువ ధరకు ఈ నాటు సారాయిని అమ్మి ప్రజల ప్రాణాలని బలి తీసుకునే వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో మా రబ్బాని సహితరాలు మా సిబ్బంది అందరూ కూడా రౌండ్స్ టౌన్లో రౌండ్స్ తిరుగుతూ అనుమానాస్పదంగా దగ్గర నుంచి ఒక 30 లీటర్ల నాటు సారాయి పట్టుకొని ఉభయ అధికారులు ఆదేశాల మేరకు వాళ్ళ మీద కేసు కట్టి రిమాండ్ తరలించడం జరుగుతుంది.